పార్టీ పరంగా గుర్తింపు ఉంటుంది. అన్ని విధాల వారి సేవలు పార్టీ కోసం ఉపయోగించుకుంటాం. ఇంకో పక్కన జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగార్జున గారు, జనసేన నాయకులు సురేష్ గారు, బీజేపీ నాయకురాలు పావని గారు, ఈరోజు నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఏ ఉత్సాహం ఉందో దానికంటే మంచి ఉత్సాహం చూశాను మీ దగ్గర నుంచి. 10-15 ఏళ్లకు మన పేరు ఒకసారి ఆలోచిస్తే 2004 వరకు ఇలాంటి మీటింగులు పెట్టేవాడిని మా చెల్లెమ్మలతో అక్కలతో. ఆ రోజు ఏం చేయబోతానో చెప్పేవాడిని. మైక్ కొంచెం మంచి. ఆ రోజు నేను చెప్పేవాడిని, మీరు కూడా బాగా హుషారుగా నేను చెప్పినటన్ని ఫాలో అయ్యేవారు. ఒక్కసారి ఎన్నికలవి మోసగాళ్లు మళ్ళా వస్తారు, రకరకాల మాయమాటలు చెప్తారు. కానీ ఒక్కసారి గతాన్ని మీరు నెమరు వేసుకుంటే ఆడబిడ్డలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకసారి చరిత్ర చూడండి. 1986లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. ఆ రోజు సమాన హక్కు ఇస్తే జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వకుండా అప్పిచ్చాడు. ఏం తల్లి, చూశారు కదా మీరే నిన్నే, వాళ్ళ చెల్లి చెప్పింది నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఈయన ఎక్కడ అన్న నాకు అర్థం కాలేదు, నాకు అప్పు కింద ఇచ్చాడని. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈయన దయాదాక్షిణ్యాలు కాదు. ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన చట్టం ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ పెట్టాడు. స్థానిక సంస్థల్లో మీరు చూస్తున్నారు ఈరోజు మీ అందరూ చాలా మంది ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్స్ అయ్యారు. ఫస్ట్ టైం పెట్టింది ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని రాజకీయాలకు తెచ్చింది నందమూరి తారక రామారావు గారి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చిన తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ ఆయనలో మీరు ఒకసారి చూస్తే ఆడబిడ్డలు బాగా చదువుకోవడానికి ప్రతి కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, 3 కిలోమీటర్లకు హై స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం, 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టాం, మండలానికి జూనియర్ కాలేజీ పెట్టాం, డివిజన్కి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం, జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టి పిల్లలందరినీ బాగా చదివించాం. ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు. అదే సమయంలో నేను ఒకటి ఆలోచించాను, చదువు అనేది ఆడపిల్లలు బాగా చదువుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే ఈరోజు చాలా మంది బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు కట్నం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆడబిడ్డలకు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది నేను చూపించిన విధానం, ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమం. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను, చదువుకునే పిల్లలకు బాగానే ఉంది, చదువుకోని వాళ్ళకి ఏం చేయాలనుకున్నప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను. మీరు ఆ విషయం, ఎందుకంటే మళ్లీ ఆ డాక్రా సంఘాల్లో ఉండే చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మళ్లీ డాక్రా సంఘాల ద్వారా మా చెల్లెమ్మల్ని లక్షాధికారులు చేసే బాధ్యత నాది. ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత మాది. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు. ఇది కాకుండా మీలో చైతన్యం తీసుకొచ్చాం. ఈరోజు ఇంతమంది మహిళలు వచ్చారంటే ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలే కారణం. ఇంకొక పక్క మీరు చూస్తే 97లోనే బాలికా శిశు సంరక్షణ పథకం, ఆ కార్యక్రమం కింద మీరు చూస్తే ఆడబిడ్డ పుడితే భారం అనుకునే రోజులు, మగపిల్లలే కావాలనుకునే రోజులు నేను ప్రోత్సహించాలని ఆ రోజు ఒకటే ఆలోచించా.
ఆడబిడ్డ పుడితే 5000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి పెళ్ళయ్యే సమయానికి ఒక నిధి కింద వచ్చే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక భరోసా ఇచ్చాను, అలాంటి కార్యక్రమాలు చేశాం. మగపిల్లలు స్కూలుకు పోతారు, సైకిళ్లు దొక్కుతారు, ఆడపిల్లలు మాత్రం సైకిల్ దొక్కాలంటే భయం, మీరు కూడా ప్రోత్సహించరు. అందుకే 8, 9, 10 తరగతుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని సైకిళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ధైర్యంగా ముందుకు పోవాలని, మగపిల్లలేగా సైకిళ్లు దొక్కేది, మా ఆడబిడ్డలు కూడా దొక్కుతారు, మగపిల్ల